हाय फ्रेंड्स वेलकम टू दित्यास कुकिंग चैनल इवाल नेन चेयबोतुन्नदी चिकेन नगेट्स अंडी अंदर की एंतो इष्टमैना चिकेन नगेट्स एंतो क्रिस्पी अंड क्रंची गा उंटायन्नमाट चूस्तुंटेने तेलिसिपोतुंदी कदा एप्पुडेप्पुडु तिनेद्दाम अनिपिस्तुंदी कदा अंतटि क्रिस्पी अयिना क्रंची अयिना चिकेन नगेट्स मन इंट्लोने एंतो सिंपुल गा एला चेसुकोवालो ई रोज चूद्दाम लेट्स बिगिन मुंदुगा हाफ केजी चिकेन तीसुकुन्नानंडि बोनलेस अयिते इंका चाला बागुंटुंदन्नमाट नेनु विथ बोन कूडा चेस्तुन्नानु हाफ टी स्पून पसुपु हाफ टी स्पून जीलकर्र हाफ टी स्पून गरम मसाला हाफ टी स्पून धनियाल पोडि ఒక టేబుల్ స్పూన్ కారము ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్ అంటే మనకు కావాల్సినవి ఒక నిమ్మకాయ పెరుగు కాస్త చూడండి ఇంగ్రీడియంట్స్ చాలండి మనకు చికెన్ నగ్గెట్స్ చేసుకోవడానికి మ్యారినేషన్ కోసం ఇవి ప్రాసెస్కి మనకు యూజ్ అయ్యేటువంటి తర్వాత మనకు మిగిలిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను తయారీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లో తీసుకున్న పెరుగును యాడ్ చేస్తున్నాను పెరుగు లైట్గానే తీసుకున్నానండి నేను దీనికి కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను అదే బౌల్లో లైట్గా వాటర్ యాడ్ చేసి యాడ్ చేస్తున్నాను హెవీగా అవసరం లేదండి లైట్గా చాలా చాలా తక్కువగా వాటర్ యాడ్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు కారం వేస్తున్నాను ఇందులో ధనియాల పొడి పసుపు గరం మసాలా జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ యాడ్ చేశానండి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి పెరుగు బాగా కలిసేలా కలుపుకోవాలి మనము చూడండి మరి పల్చగా అవసరం లేదండి ఇది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనము మరి మందంగా లేకుండా మరి పల్చగా లేకుండా మీడియంగా వస్తుందన్నమాట ఈ విధంగా తక్కువ పెరుగు తీసుకొని కలుపుకోవడం వల్ల ఇప్పుడు తీసుకున్న నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ రసాన్ని నేను యాడ్ చేస్తున్నానండి దీనికి హాఫ్ నిమ్మకాయని మళ్ళీ యూజ్ చేద్దాం మనము హాఫ్ నిమ్మకాయ రసాన్ని రసం బాగా ఉన్న నిమ్మకాయని యూజ్ చేయండి హాఫ్ రసాన్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి మరి ఒకసారి చూడండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది మనకు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం ఈ చికెన్ని నేను ఒక గంట సేపు సాల్ట్ వాటర్లో పెట్టానండి తర్వాత మామూలు వాటర్తో వాష్ చేసుకున్నాను చికెన్ని మ్యాక్సిమం 2 అవర్స్ పెట్టినా కూడా మనకు చికెన్ బాగా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట అందుకోసం సాల్ట్ వాటర్లో అలా పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత మామూలు వాటర్తో కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత మసాలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి చక్కగా చూడండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ హాఫ్ నిమ్మకాయ ఉంది కదండి మనం ఇందాక హాఫ్ యాడ్ చేసాం కదా ఆ హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం చూడండి నిమ్మకాయని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకుందాం ఈ విధంగా చక్కగా అంతా బాగా కలిసేలా కలుపుకొని బౌల్లో మనం సమాంతరంగా అదే ఈవెన్గా మనం పరుచుకుందాం దీన్ని పరుచుకొని ఒక గంట సేపు మ్యారినేషన్ చేసుకుందామండి మ్యారినేషన్ వల్ల మసాలా బాగా పడుతుంది ఒక మూత మూసుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి అలా వదిలేసాం ఇప్పుడు బ్యాలెన్స్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే మనకు మైదా కావాలండి అలాగే కార్న్ ఫ్లేక్స్
అలాగే 2x కావాలండి. మైదా వచ్చేసి నేను 200 grams తీసుకున్నాను, కాన్ఫ్లెక్స్ 200 grams తీసుకున్నాను, అలాగే 2x తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మైదాని ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, లైట్గా సాల్ట్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో స్పైసీ ఎక్కువ కావాలంటే కారము అలాగే గరం మసాలా అలాంటివి ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మసాలాలు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే అలా కలుపుకొని పెట్టేసుకోవాలండి. తర్వాత తీసుకున్న కాన్ఫ్లెక్స్ని, నేను కెలాగ్ కాన్ఫ్లెక్స్ తీసుకున్నాను, వాటిని క్రష్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్నగా. తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఈ 2x యాడ్ చేస్తున్నానండి, తీసుకున్న 2x యాడ్ చేస్తున్నాను నేను. చూడండి 2x యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి వీటిని. మనకు స్పైసీనెస్ కావాలంటే ఇందులో కూడా మీరు లైట్గా యాడ్ చేసుకోవచ్చండి. ఏమన్నా మసాలా కారం కానీ లేకపోతే గరం మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఎగ్లో కూడా, అది మీ ఛాయిస్ అండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి, 1 hour అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ మైదా పిండిలో ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఒక పీస్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను స్పష్టంగా. మైదా పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. కాస్త ప్రెస్ చేసి మనం మైదాని బాగా అంటుకునేలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పీస్ని మరి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదండి, మిక్స్ చేసుకున్నది దాంట్లో డిప్ చేయాలండి. బాగా డిప్ చేసిన తర్వాత థర్డ్ లెవెల్లో మనం కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా, కాన్ఫ్లెక్స్లో దీన్ని డిప్ చేయాలండి. డిప్ చేసి పైన కింద చూపించే విధంగా మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కంప్లీట్గా అంటేలా చూడండి, నీట్గా మనకు అంటుకుపోయాయన్నమాట. ఆ విధంగా మనం ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తాన్ని. చూడండి ఫస్ట్ మైదాలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని బాగా మైదా అంటుకునేలా చేసుకున్న తర్వాత దులిపేసుకొని సెకండ్ స్టెప్లో మనం ఎగ్లో డిప్ చేయాలండి. మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్లో డిప్ చేయాలి. ఇంకా థర్డ్ స్టెప్కి వచ్చేసేటప్పటికి కాన్ఫ్లెక్స్ దానికి బాగా అంటుకునేలా ఈ విధంగా మనం బాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క పీస్ని నెమ్మదిగా, ప్రాసెస్ కొంచెం లెంత్ ఉంటుంది కానీ టేస్టీగా వస్తుందండి మనకు. చూడండి ఈ విధంగా ఒక్కొక్క పీస్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా. చూడండి పర్ఫెక్ట్గా మనకు వచ్చేసాయి. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకున్నానండి. బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి ఆయిల్ని పోసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం. చూడండి మరొకసారి ఎంతో క్లోజ్గా చూపిస్తున్నాను, ఎంతో పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్క పీస్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా లేకుండా కరెక్ట్గా బాణంలో సరిపోయేలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి 1 నిమిషం అలా వదిలేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా ఒక్కొక్క పీస్ అంటుకోకుండా జస్ట్ ఊకి అలా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో రొటేట్ చేస్తూ వీటిని బాగా కాల్చుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. చూడండి 8 to 10 minutes అండి మనకు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో నేను ఫ్రై చేస్తున్నాను వీటిని. హై ఫ్లేమ్లో అయితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, అందుకోసం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానమాట. చూడండి మీడియం ఫ్లేమ్లో మనకు బాగా చక్కగా రోస్ట్ అయిపోయాయి. మనకి 8 to 10 minutes మాత్రం పడుతుందండి వీటికి. చూడండి ఎంతో చక్కగా ఫ్రై అయిపోయి లోపల కూడా చికెన్ బాగా మనకు ఉడికిపోయి ఉంటుంది. చూడండి ప్రిపేర్ అయిపోయాయి మొత్తము. వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టానండి ప్లేట్లో, ఆ ప్లేట్లో తీసుకున్నాను. ఏదైనా ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పేపర్గా అంటుకుంటుంది. చూడండి మన పర్ఫెక్ట్గా
డీప్ ఫ్రై అయిపోయాయి ఇవి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూడండి సేమ్ ప్రాసెస్తో మళ్ళీ ఒక్కొక్క పీస్ని యాడ్ చేస్తూ వెళ్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి మనం వీటిని, ఈ పీసెస్ని. చూడండి బాగా రోస్ట్ అయ్యాక వీటిని మనం తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చక్కగా రోస్ట్ అయిన వాటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ మనకు పట్టేస్తుందని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి ఎంతో సింపుల్గా మనకు చికెన్ నగెట్స్ ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. లైట్గా గార్నిష్ కూడా చేసుకుందాం. చూడండి ఎంతో దగ్గరగా చూపిస్తున్నాను. ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీగా మనకు తయారైపోయాయి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నోరు ఊరిపోతుంది. విత్ టమాటో సాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. పైన నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని తింటుంటే కనుక ఆ టేస్టే వేరు. ఎంతో సింపుల్గా ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చేస్తాయండి. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో తప్పకుండా చికెన్ నగెట్స్. వెరీ సింపుల్ అండ్ క్రిస్పీ అండ్ క్రంచీగా. చూడండి లోపల కూడా మనకు పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూపిస్తాను మీకు. టేస్ట్ కూడా చేస్తాను, సూపర్గా ఉంటుంది. చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అయిపోయింది తెలుస్తుంది కదా. చూడండి చికెన్ నగెట్స్ మీరు ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుంటే కైండ్లీ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. కొత్త కొత్త రెసిపీస్ నా ఛానల్లో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. ఆ నోటిఫికేషన్స్ మీకు వెలగడానికి కైండ్లీ సపోర్ట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ మీ అండ్ ఎంకరేజ్ మీ ప్లీజ్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చికెన్ నగెట్స్. Thank you friends, take care.